పేరు మహతి చౌదరి నేడు నేను జూమ్ క్లాసుల ద్వారా సంపత్ స్వామి మాతో చెప్పిన కొన్ని విషయాలను మీతో చెప్పబోతున్నాను అదే వేదం అసలు ఈ వేదాలనైనా లేదా ఇతిహాస పురాణాలనైనా ఎందుకు చదువుకోవాలి అంటే సమాజంలో నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక విలువలను సంపూర్ణంగా తెలుసుకునేందుకు వేదానికి విరుద్ధంగా ఉన్న ఏ గ్రంథమైనా మనకి ప్రమాణం కాదు వేదము మనకు పరమ ప్రమాణము వేదాన్ని మనము తప్పక విశ్వసించాలి విశ్వాసము అంటే వేదం మనల్ని మోసం చేయదు మనం మంచి కోసం మాత్రమే చెప్తుంది అని దృఢమైన నమ్మకం అలా వేదాన్ని విశ్వసించే వాళ్ళని ఆస్తికులు అంటారు అలా వేదం మీద విశ్వాసం లేని వారిని నాస్తికులు అంటారు రామాయణం లేదా మహాభారతాన్ని మనం విశ్వసిస్తున్నాము లేదా చదువుకుంటున్నాము అంటే మనం వేదాన్ని విశ్వసిస్తున్నట్లే కనుక మన అందరినీ ఆస్తికులు అని అంటారు వేదంలో నుదుటిన ఏదో ఒక బొట్టు ఆస్తికులకు ఉండాలి అని చెప్పింది అందుకే మన భారతీయులం బొట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తాం దాన్ని ధరించడానికి సిగ్గుపడకూడదు ముందు మన సంస్కృతిని మనం పరిపూర్ణంగా విశ్వసించడం నేర్చుకోవాలి మనం ఆచరించాలి అప్పుడే మన తర్వాతి జనరేషన్కు అందించగలం మనం వేదం ఎలా చెప్తే అలా ఏది చెప్తే అది చేయటమే మన కర్తవ్యం అంతేకాని ఇది ఎందుకు ఇలా ఉండకపోతే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు అది విశ్వాసం అంటే ఒకవేళ అటువంటి సందేహాలు వచ్చినా వేదం చెప్పింది చేశాం అంతే అనాలి తప్ప వేరొక మాట మనకి అనవసరం మన సంప్రదాయాన్ని నిలిపేందుకు తగిన లాజిక్ పర్వాలేదు కావాలి కూడా కానీ పూర్తిగా మనల్ని మన మూలాల్ని కూడా అనుమానిస్తామంటే కుదరదు మనకి అంత జ్ఞానం లేదు ఒకవేళ మన జ్ఞానంతో లాజికల్గా మాట్లాడుతున్నాము అనుకుంటే అది పొరపాటే చిన్న చెంబుతో సముద్రాన్ని కొలుస్తానని బయలుదేరటం ఎలాంటిదో అలాంటిదే వేదాన్ని పూర్తిగా లాజిక్తో చూస్తానంటే కొన్ని లక్షల సంవత్సరాల నుండి మన వరకు వచ్చింది అంటేనే వేదం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఎవ్వరూ వచ్చి మనల్ని ఎన్ని ప్రశ్నలు వేసినా మనది ఒక్కటే సమాధానం అవ్వాలి అది మా వేదం ఇలా చెప్పింది మేము చేస్తున్నాం అంతే వేదం ఎందుకు ఇలా చెప్పింది అనేది మనకి అనవసరం అదంతా వాదించుకునే వాళ్ళ కోసం మనకు మంచిది అయితేనే వేదం చెప్తుంది మనల్ని తప్పుదోవ పట్టించే వాటిని మనకి చెడు కలిగించే వాటి గురించి వేదం చెప్పనే చెప్పదు ఎవరైనా మనల్ని మీరు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారు అని అడిగితే సనాతనమైన వేద ధర్మాన్ని అనుసరిస్తాము అని చెప్పాలి సనాతనము అంటే ఎటర్నల్ అని అర్థం సనాతనం వేరు పురాతనం వేరు సనాతనం అంటే పురాతనము అంటే పాతది అది ఒకప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు సనాతనము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ ఉండేది అని అర్థం ఈ మాత్రం జ్ఞానం ఉంటే చాలు అసలు వేదం అంటే ఏంటి